दलित बंद अना आ ऊर्जो ऊर्जी कुछ पुके आना टीआरएस कार्यकर्ता दलित बंद इच्छा इला गिरीजन बंद इन माला कुत नाटका तेरे लेपे एवं नि अन्न उड़की लेदा अखल मेत चूस्ते चतर एनदेल नीमाटल नम्मी मोसपोई वंदला मंदिर पिल उद्योग सचिपो इला लक्षला मंदिर पिलू पटाक लेकिन हईदराबाद दिलचुक नगर कोचिंग सेंटर तिगत इंटर तलद मतलब चूप्चले युवक ये हईदराबाद एम चेलो तेवन पैस्थित ऊर् तलदूली नाली उपाधि हमी पन रूपये रूपये पिल उस्मा यूनर्सीटी को पंपी पीजील पीहेडी चावे प्रभुत्व उद्योग डाक्टर लायर इंजनीर अद्दीद उद्योग बतकल बागड़ता अम्मल मेडल मीद ताली पुस्ते पिल चवे एवं कना उद्योग इला आलोचन अम्मल ने अड़े इला मन कोसम मन पिल को मन पिल चचिपो मन दुकना मन पराया बता पैस्थित किराया ने पैस्थित किराई नायक तुद मुटी अवसर उन्दे नरेंद्र मोदी एम चेयले कलवकुंट चंद्रशेखर एम चेयले इला मुनगोल के मल्लेस आलोचन चयन अंके इलाणा इच्छा तल्ली श्रीमती सोनिया गांधी गारू अग्रत महारथ कैलाश नेता पल्ले रविगौड़ लेको चलमेल कृष्णारे मिस्तर नायक आड़बिड की इे याबे निजाइती सेवजे गोवर्धन रेड्डी बिडन पाल स्रवंति आड़पील इला तरफ कुटा इकड़ पंपे चपदल अक्रम संपादी सोमे आक्रमितुक वकर भूमि ले गोवर्धन रेड्डी गारे तेस पुस्तक अंदर की तेजु एवर वैना कुछबे इंत पनचेपच्चा मन आद मन बिट इला पाल सवं आम दर एम लेन के कोसम कोाड़े शक्ति युक्त चवे निरंतर चवरी रक्त बोट वरक धारपोसी प्राणाल सैतम त्यजना त्यागम अट्ला पाल सवं इला सोनिया गांधी गार अभ्यर्थि कांग्रेस तरफ इकड़ पंप अंके इला अखल ने अड़क अक् राज्य चवल आड़पील राणिस्ते कुटम बापड़ी इला आड़पील कोसम इला आड़बिडन दर आशीर्वद्चन पंपर इला आड़पील कड़े मत तलू कड़े मन मन गौरव दबे इला आड़बिडन आशीर्वद्चन दस्ते మిమ్మల్ని కొంగుబట్టి ఒక ఓటు ఏమని అడిగినప్పుడు మీరు ఆలోచన చేయండి ఇన్ని సార్లు ఎందుకు ఓట్లేసారు మీరు ఓట్లేస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యండు మీరు ఓట్లేస్తే కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయ్యండు కానీ మీ సమస్యలు తీరలే కానీ అదే మీరు ఒక్క ఓటేస్తే పాల్వే శ్రవంతి ఎమ్మెల్యే అయితే ఆ ఇద్దర్ని అంగిబట్టి వంగబెట్టి ఈ భూమిద గుట్టు గుట్టి మీ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతది చదువుకున్న ఆడపిల్లను ఇయాల మీ దగ్గరికి శ్రీమతి సోనియా గాంధీ గారు పంపించారు ఒక్క అవకాశం ఇయ్యండి ఎందరికో ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చారు ఈ ఆడపిల్లకు ఒక్కసారి అవకాశం ఇయ్యండి ఆడపిల్ల ఏందో ఆడపిల్ల బలం ఏందో ఆడపిల్ల చదువు ఏందో ఆడపిల్ల అనుకుంటే శివంగిలాక ఎదురు తిరిగి పోరాటం చేసి మిమ్మల్ని గెలిపిస్తది మిమ్మల్ని నిలబెడతది మిమ్మల్ని నిరూపిస్తది ఈ తెలంగాణ గడ్డ మీద ఆడపిల్లల పౌరుషం ఏందో చూపించడానికి పాల్వై సవంతికి సోనియా గాంధీ గారు టికెట్ ఇచ్చారు ఇప్పటిదగ్గర యువకులు అన్నారు 23 లో ప్రభుత్వం కాంగ్రెస్ వస్తదని నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా మునుగోడి గడ్డ మీద ఈ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి 23 లో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటా 100 సీట్లతోని తెలంగాణ గడ్డ మీద సోనియమ్మ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 24 గంటలు నేను కొట్లాడతా నా రక్తం ధారపోసి నిలబడతా కానీ ఈ ఎన్నికలల్లో గెలవాల్సిన అవసరం ఉన్నది ఈ ఎన్నికలల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే పైసలు లేక ఓడిపోయింది అనే చెడ్డ పేరు మునుగోడుకు వస్తుంది ఎందుకంటే బీజేపీ ధైర్యం టిఆర్ఎస్ ధైర్యం మా దగ్గర 100ల కోట్లు ఉన్నాయి 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొంటామని వాళ్ళ ధైర్యం లేకపోతే వాళ్ళు ఎవడన్నా రోడ్డు వేస్తాం అంటుండా లేకపోతే మీకు ఏమన్నా డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామన్నారా లేకపోతే మీ కిష్టరేణపల్లి శివన్నగూడెంలో రైతులను ఆదుకుంటామన్నారా లేకపోతే రాచకొండ గిరిజనుల భూములకు పట్టాలు ఇస్తామన్నారా ఏమంటలేరు ఒక్కటే మాట
ఇయాల రెండు మీటింగులు చేసిన వస్తుంటో ఫోన్ వచ్చింది నాకు అన్నా నీ రెండు మీటింగులు గాంగనే అవతలైన గుండెల రైలు పరిగెత్తి నిర్ణయం తీసుకున్నాడంట దసరా పండుగకు మా అన్నలకు అంత దావత్ వల్కెట్టతే ఉంది దెబ్బకు ఒక పుల్లంట రెండు కిలోల మటన్ అంట పదివేల రూపాయలు ఇంటికంట ఆల్రెడీ ధర ఫిక్స్ చేశారు రెండు మీటింగులు అయితేనే జనగామ మీటింగ్ అయ్యే లోపలనే దసరా పండుగకు ఒక ఫుల్ రెండు కిలోల మటన్ పదివేల రూపాయలు పంచుతామంటారు ఎవరు సొమ్మని నేను అడుగుతున్నా ఒకవేళ ఇచ్చిండే అనుకో గుట్టల్లో ఉన్న దళిత గిరిజనుల భూమి పదివేల ఎకరాల భూమి గుంజుకుంటే అది ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది ఇయాల వాళ్ళని గెలిపిస్తారంటే ఏమిచ్చినా తీసుకోండి ఇంతకుముందు మా కైలాస్ నేత అన్నాడు ఇచ్చిందంత తీసుకోండి తెచ్చిందంత గుంజుకోండి కీసలాలు ఏమన్నా ఉంటే అవి కూడా చూడండి అంగిలాగు మంచిగుంటే లైట్ ఎలుక్కు తీసుకురండి అది కూడా కొత్తగా ఉంటే అది కూడా ఇడిపించుకోరు ఎందుకంటే అది కూడా మందిని ముంచిన సొమ్మే మన సొమ్మే తూర్పు తిరిగి దండం పెట్టమని మా అక్కలు చెప్తున్నా సాయంత్రం పూట వస్తే రొట్టెలు చేస్తారు ఇక్కడ జొన్న రొట్టెలు సరే బాగానే చేస్తారు కాదు మంచిగా సలాకి ఎర్ర కాల్చి కుర్రలు రెండు వాటర్ పెట్టుకుంది అప్పుడు కానీ బుద్ధి రాదు ఎందుకంటే పంచేయమని ఎమ్మెల్యేలు గెలిపిస్తే ముఖ్యమంత్రులను చేస్తే ఏ బుద్ధిమంతునికి సర్ది కడుతున్నాడంటే బొడ్రాయి కాడిపోయి ఫోన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిండంట ఎంతటి పెద్ద మనుషులు సామెత చెప్పారు ఇవాళ వీళ్ళ పరిస్థితి గట్లనే ఉంది కాబట్టి ఇక బీజేపీ కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా నాయన 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూసింది ఎత్తుకుంటే సంకల్ ఉండరు దించితే కింద ఉండరు మీకు ఉండదు ముందుంది ముసాల పండుగ బీజేపీ కార్యకర్తలకు నేను చెప్తున్నా మీరు ఆయనను ఎత్తుకున్నారంటే ఇంకా మీకు ఉన్నది పండుగనే కాబట్టి అన్ని ఆలోచన చేయండి మంచి ఆలోచన చేయండి ముఖ్యంగా మా అక్కల్ని మా ఆడబిడ్డల్ని నేను ఒకటే చెప్తున్నా మీతోటి మీ మధ్యలో ఉండి మీ బిడ్డ మీ ఆడబిడ్డ వచ్చింది మీ ఇంటికి కొంగు పట్టుకొని అడుగుతుంది ఒక ఓటేయని మిమ్మల్ని ఏమో తులం బంగారమో లేకపోతే ఇంకోటి అడుగుతలేదు ఒక్క ఓటేస్తే ఈ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలోనే మార్పు వస్తుంది ఇవాళ పాల్వే శ్రవంతి గెలిస్తే రేపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నలుగురికి ఆడబిడ్డలకు మంత్రులు ఇచ్చే బాధ్యత నాది ఇవాళ మునుగోడు గడ్డ మీద ఆడబిడ్డను గెలిపించండి రేపు మంత్రివర్గంలో నలుగురు ఆడబిడ్డల్ని మంత్రులను చేసి ఆడబిడ్డల సమస్యలు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది ఇదే కాదు 1100లు ఉన్న సిలిండర్ ను 500లకే మీ ఇంటికి సిలిండర్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇవాళ గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ 1100లకు సిలిండర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ 500లకే సిలిండర్ ఎన్నిక నిర్ణయం తీసుకున్నది మా ఆడబిడ్డలందరికీ నేను మాట ఇస్తున్నా మీ సోదరుడిగా మీ బిడ్డగా మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించండి వచ్చే ఎన్నికల్లో 500లకే మీ ఇంటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ ఇంతసేపు ఓపిక ఉండి ఇంత సంపూర్ణంగా మద్దతు పలికి నేను దూరంగా ఉన్నప్పుడు మునుగోడులో కాంగ్రెస్ లేదు వాడు వాడు కొనుకపాయ వీడు కొనుకపాయ టీవీలలో చూసి నేను లెసపరిశాను కానీ ఇక్కడికి వచ్చినాక కొనుక్కున్నాను అంగిలాగు ఊడాల్సిందే తప్ప ఈడ కాంగ్రెస్ కు వచ్చిన ప్రమాదం ఏం లేదు ఈ పట్టుదల మా యువకులు ఇప్పటి దగ్గర పాట పెట్టుకొని ఎగిరిండ్రు నాయన సోదరా ఈ ఉత్సాహము డబ్బల ఓట్లు వాడే వరకు ఉండాలి దుంకి దుంకి అలసిపోయి ఇంట్లో వండుకుంటే కంటే వాడు వచ్చేసుకపోతాడు అవునా కాబట్టి డబ్బల వాడి సమంతమ్మని ఎమ్మెల్యే గెలిపించి అసెంబ్లీకి పంపించే వరకు మీరందరూ ఇదే ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటూ ఉంటారా మీరందరూ ఉత్సాహంగా ఉంటారు.